జ్ఞానమ్మకు మించిన అందగట్టె లోకాన ఎక్కడ దొరుకు మల్లయ్య. ఇష్టపడి చేసుకుంటివి నా కొడుక కష్టమైన ఓర్చుకోరా మల్లయ్య. తెలిసి తెలువక అన్నదో మల్లయ్య తప్పుగా భావించకురా. పదమల్లన్నా పద, మేడాలమ్మను చేరుకుందాం. అమ్మా, రోగిష్టి రూపంలోనే మేడాలమ్మ దగ్గరికి వస్తానమ్మా. సరే మల్లయ్య, పద పోదాం. ఒక్క బోరల రెండు కట్టుండవాని ఇద్దరు భార్యలతో ఇబ్బందులాని మల్లన్న దేవునికి నచ్చ చెప్పింది మేడాల దేవిని చేరవస్తుంది. పర్వతాల మీద ఉన్న మేడాలమ్మ మల్లయ్య గంగమ్మ రాకను చూసింది ముదనష్టపోడు మల్లస్తుందాని పళ్ళు గొరికి కల్లెర్రగా చేసింది. అదే పర్వతాల మీద చేరిండ్రు పట్టాల దేవుడు మల్లయ్యరు అమ్మవారు ఆ గంగమ్మరు అగ్గోలమండి పోతుంది రో అందాల బామ మేడాలు బలిజల బామ మేడాలు. ఏందయ్యో ఎగేసుకుంటావోయి, ఏం లేకుండానే వచ్చినావు. సవితిని తీసుకొస్తానంటివి, సల్లకుండల కాడ కయ్యం పెట్టిస్తానంటివి, శానశాన మాట్లాడుతీవి కదా, శాతగా లేదా? లేకపోతే ఈ రోగిష్టి మొక్క పోనికి పిల్లనెవరిస్తారు? గంజైన పోస్తలేనని గంగమ్మను తీసుకొచ్చిన ఆవు, నీ ఆకారం చూస్తుంటూనే ఓకారం వస్తుంది. మళ్ళీ దాపురించిన ఆవు నా గండానికి, అయ్యో మేడాలమ్మ. మొగుడు రోగిష్టి వాడైనా ఎంత చేతగాని వాడైనా చేసుకున్న మొగుణ్ణి దేవుడనుకొని పూజించడమే పతివ్రతాధర్మం. దాన్ని కాదని పెనుమిటిని దూరం చేసుకుని పెనుముప్పు తెచ్చుకోకు తల్లి. నా మాట విని మల్లయ్యతోని కలిసిమెలిసి ఉండు. అబ్బో ఏం చెప్పొచ్చినవులే, ఒంటి నిండా పుండ్లు చీము నెత్తురు చిచ్చి, ఈయనతోని సంసారం చేయటమా? నా వల్ల గాని సంగతి గాని ఆ మూలకు పడి ఉండమను. బుద్ధి పుట్టినప్పుడు ఇంత గంజి పోస్తా. మా అమ్మ మీద గౌరవంతో నీ దగ్గరకు వచ్చినాను గాని చెప్పిన మాటకు ఓడిపోయి కాదు, నీతో గెలవలేక కాదు. నువ్వు తేలేవని సంబరపడుతున్న సవతిని తీసుకువచ్చి ఇదే పర్వతం మీద నీతో కయ్యం పెట్టించకపోతే నేను గంగమ్మ కొడుకును మల్లయ్యనే కాదు. పదమ్మా పోదాం. మరలు పెళ్లి చేసుకుంటానని మల్లయ్య పర్వతాలు దిగి పోతుంటే చూడు మేడాలమ్మ పక్కపక్క నవ్వుతూ మళ్ళీ వస్తావు పో మల్లయ్య అంటుంది. కొడుకా మల్లయ్య, ఈ మేడాలమ్మకు మించిన ఏడెత్తుల అందగత్తె జాడ మట్టేడు మావురంలో ఉన్న మీ అక్క రేణుక ఇల్లమ్మకే తెలుసు. అక్క దగ్గరకు వెళ్ళి విషయాన్ని తెలుసుకో మల్లయ్య. వెళ్ళి వస్తానమ్మా, నన్ను దీవించమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా కొడుక. ఎక్కరాని కొండలనే స్వామి ఎక్కిపోతవుండా, దిగరాని ఆ కొండలనెల్లా దిగిపోతున్నాడా, తెల్ల గుర్రాన్ని ఎక్కి స్వామి చెప్పల్లో పోతుండా, వాకుడు వంకలు సప్త సముద్రాలెల్ల దాటుతుండా. ఆ విధంగా మల్లన్న దేవుడు వాగులు వంకలు సప్త సముద్రాలు దాటి ఆ మట్టేడు మావురంలో ఉన్న మహాశక్తి మావురాల ఎల్లమ్మను చేరవచ్చి ఏమంటున్నాడయ్యా అంటే, ఏమంటున్నాడయ్యా? అమ్మా ఎల్లమ్మా నన్ను ఆదుకోవమ్మా. శరణు శరణు మాయమ్మ తల్లి ఎల్లమ్మ, నన్ను కరుణించావమ్మా గోదేవి ఎల్లమ్మా, ఆదిశక్తి అమ్మవారు ఆదరించమ్మా, నాకు అండగుండమ్మా, నాడుగడుగు తోడుగుండి ఆదుకోవమ్మా. ఏమైంది తమ్ముడా,
కొల్లపురి రాజ్యం విడిచిపెట్టి పర్వతాల మీద నీ మేడాలమ్మను విడిచిపెట్టి మట్టేడు మావురానికి చేరుకున్నావు. చేసుకున్న భార్యతోని చిక్కులాయనే చేరదీయదాయనే అందగత్తెన నీ మిడిసి పడతదాయనే. అంత అహంకారం ఆ మేడాలమ్మకు. ఆలు మొగల మధ్యాలకలుంటై తమ్మి అది తప్పు కాదురా, అది కాదక్క. తప్పుకు పోతేనే సంసారం గదరా. అయ్యో అక్క, చిన్నదానికే చింతపడద్దు, చిక్కులను పోవద్దు, చేసుకున్న భార్య అంటే బాధపడద్దు. నా అందానికి సరి జోడు కాదంటుందే, సరి తూగమంటుందే, బలిజ కులం నాదని భ్రమలే పడుతుందే. పడి చేసుకున్న భార్యే గదరా, బాధ నువ్వడకూరా, మేడాలమ్మ మనసు కలిసి మసలు కోరా. అక్క నా మాటినవమ్మ, మా బురాల ఎల్లమ్మ నన్ను బాధనుకుంటుంది ఆ బలిజ. మా వాళ్లను ఓడించి పెళ్లి చేసుకున్నవంటూ, మాయలు మంత్రాలు చేసి ఎంట తెచ్చుకున్నవంటూ, నా కంటే అందగత్తె లోకాదా లేదంటూ, నా అందానికి నువ్వు సరితూగా లేదంటూ, విర్రవీగుతున్నదో ఆ భామ మేడలమ్మ, వావి వరసలు మరిచెనో ఆ బలిజ మేడలమ్మ. అంత మాట అన్నదా మేడలమ్మ, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మల్లయ్య? ఓ అక్క ఎల్లవా, మేడాలమ్మకు మించిన భామ ఎక్కడుందో చెప్పవే అక్క, మనువు చేసుకొనొస్తానే ఎల్లమ్మ. ఇద్దరు భార్యలతో ఓ తమ్ముడా నువ్వు ఇబ్బంది పడతావు, నా తమ్ముడా నువ్వు ఇరుకున పడతావు. అక్క ఎల్లమ్మ, ఆ మేడలమ్మ పడి ఉంటే వాకిట్లో పడి ఉండు, ఇష్టమైనప్పుడు ఈగలు గెంజి వస్తా, నీ మొహానికి నేనే దిక్కు, నీకు పిల్లనెవరిస్తారని లేకిడోనికి పోకడెక్కువ అని అంటుందక్క. నువ్వు పిల్లజాడ చెప్పకపోతే నేను పర్వతాలు ఎక్కలేనక్క. అక్క ఎల్లమ్మ, ఎరక చూడక్క, పిల్ల ఎక్కడుందో చూడక్క. ఎల్ల లోకాలనే లేది ఎల్లమ్మ, ఇక ఎరక చూస్తున్నదమ్మా మాయమ్మ. ఎల్ల లోకాలనే లేది ఎల్లమ్మ, ఇక ఎరక చూస్తున్నదమ్మా మాయమ్మ. ఏడేడు లోకాల్లో ఎల్లమ్మ పిల్ల ఎక్కడుందో చూస్తుంది ఆయమ్మ. ఏడేడు లోకాల్లో ఎల్లమ్మ పిల్ల ఎక్కడుందో చూస్తుంది ఆయమ్మ. మేడాలమ్మ కన్నా మించిన అందగత్తే భూలోకమందున ఒక్కతే ఉందిరా, గుల్లొల్ల ఇందల్లో పెరుగుతా ఉందిరా. ఎల్లమ్మ పిల్ల ఏ ఊరులుందే ఎల్లమ్మ, పిల్ల తల్లిదండ్రులవు వారే ఎల్లమ్మ. అంత చందాల బొమ్మ నేనా ఎల్లమ్మ, పరంజి ముద్దు బొమ్మ నేనా ఎల్లమ్మ. పిల్ల కరచక్క ఇక్కడికి చాలా దూరం మల్లయ్య, రే పల్లె వాడల్లోనా మల్లయ్య, చూడసక్కని పిల్లుంది తమ్ముడ కనైన రీతి గల్లది మల్లయ్య. మాధవ సాని మారయ్యా ముద్దు బిడ్డ గొల్లవారికే తమ్మరా ఓ తమ్ముడా, ఆ పిల్లను లగ్గా మాడా మల్లయ్య, ఇల్లరి కంబో వాలేరా తమ్ముడా. ఈగల గంజిని దాగి మల్లయ్య ఇల్లా వారి యాలిరా తమ్ముడా, దోమల గంజి దాగిరా మల్లయ్య దొడ్డ వారి.
ఎంత కష్టమైనా కాని ఒక్క, రేపల్లెవాడలో గొల్లవాడినై వారింట్లో ఇల్లరికి ఉండి గొల్లోరికేతమ్మ మనసు తోచి మనువాడి వచ్చి ఆ పర్వతాల మీద మేడలమ్మకు గర్వభంగం చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదక్క, నన్ను దీవించి పంపక్క. పోయిరా తమ్ముడంటూ ఎల్లమ్మో, పోయిరా తమ్ముడంటూ ఎల్లమ్మో, ఇక సాగనంపుతున్నదమ్మా ఎల్లమ్మా, ఇక సాగనంపుతున్నదమ్మా ఎల్లమ్మా, బండారి దేవుడు మల్లన్నో, ఆ బండారి దేవుడు మల్లన్నో, ఇక బయలెల్లుతున్నడమ్మా మల్లన్న, ఇక బయలెల్లుతున్నడమ్మా మల్లన్న, వినరా మల్లన్న చరితము తకతలాంగు తకతిమి, వినరా మల్లన్న చరితము తలాంగు తకతిమి, విన్న వారికి కలుగు శుభాలు చూసిన వారికి సిరుల వరాలు, వినరా మల్లన్న చరితము తకతలాంగు తకతిమి, వినరా మల్లన్న చరితము, వినరా మల్లన్న చరితము తకిట తకిట దిమి, వినరా మల్లన్న చరితము తలాంగు తకతిమి. ఆ విధంగా కోరమైసాల కుమరెల్లి మల్లయ్య అక్క మావురాల ఎల్లమ్మ దీవెని తీసుకుని ఏ విధంగా పోతున్నాడయ్యా అంటే, ఏ విధంగా పోతున్నాడయ్యా, పట్నాల మల్లన్న పట్టు వట్టి పోతుండు, కోరమీసాలవాడు కొండలెక్కిపోతుండు, దండి సూరుడు చూడు శరణాన్ని కొండ దిగుతుండు, కారడవితో వల్ల పల్లె బాట పట్టిండు, మారు పెళ్లికై చూడు మల్లన్న కదిలిపోతుండు, బలా బలా నోయ్ తమ్ముడా మేలు బలా నోయ్ దాదానా, బలా బలా నోయ్ తమ్ముడా మేలు బలా నోయ్ దాదానా. దేవరాజు దేవుడు మల్లన్న రేపల్లెవాడికి పోతున్న సమయాన ఆ పర్వతాల మీద ఉన్న భామ బలిజ మేడలమ్మ అంజనమేసి చూసింది. ఆ మల్లయ్యను బాట సాగనివ్వద్దని ఏమి చేస్తుందయ్యా అంటే, ఏమి చేస్తుందయ్యా, మట్టి చెట్లానే తొవ్వని వద్దాని మేడల దేవి వేడుకున్నది, మేడల దేవి వేడుకున్నది, మేడల దేవి వేడుకున్నది, మల్లన్న పోతాంటే ఆ మట్టి చెట్లు తొవ్వకేయిగా అట్టు నిలిచాయి, మల్లన్న బాట సాగని పక్క ఆ మట్టి చెట్లు అట్టుకున్నాయి, ఆ మట్టి చెట్లు అట్టుకున్నాయి, ఆ మట్టి చెట్లు అట్టుకున్నాయి. ఓ మధ్య వృక్షాలారా, నా త్రోవకు ఎందుకు అట్టు వస్తున్నారు, అట్టు తొలగండి, నన్ను ముందుకు సాగనివ్వండి. ఓ జంగమదేవా మల్లన్న, మమ్ము క్షమించు, వనదేవతను ఆ మేడాల దేవి వేడుకోగా మేము మీ ద్రోవకు అడ్డు నిలిచాము, మళ్ళీ పర్వతాలకు చేరుకోండి, మిమ్ము మేము ముందుకు వెళ్ళనివ్వము, వెళ్ళిపోండి. Indo
కాబట్టే గొరమీసాలవాడు కనకనమని మండెనో కల్లెర్ర చేసెనో పట పట పళ్ళు పరికి మొండి పట్టుబట్టెనో మా రాజు మల్లయ్య. మంటలపై నిలుచుందే కాలుతున్న అడవంతా చూస్తుందే అక్కి బట్టలే చూడు ఆకాశమే అంటా పట్టే మంటల్లో మల్లయ్య అక్కి బంతులే ఆడే బల బలా నోయ్ తమ్ముడా మేలు బలా నోయ్ తాతా వీరుడు మల్లన్న దేవుడు వీరుడు మల్లన్న దేవుడు విక్రముడు బహుపరాక్రముడు ఫలాపటి భండారి దేవుడు వీరుడు మల్లన్న దేవుడు వీరుడు మల్లన్న దేవుడు తలాంగతకతి వీరుడు మల్లన్న దేవుడు తలాంగతకతిని వీరుడు మల్లన్న దేవుడు తలాంగతకతిని. అగో ఆ మహిమల మహారాజు అంటుబెట్టిన అడవి భగ్గున మండి మంటలు మిరుగులు కైలాసం చేరినాయి. ధ్యానముద్రలో ఉన్న పార్వతీ పరమేశ్వరుడు ఆ వేడికి వెంటనే కళ్ళు తెరిచి చూశాను. మల్లన్న దేవుని కోపానికి అడివంతా కాలుతున్నదని మల్లన్నను వెంటనే శాంతపరచాలని పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి చేరుకున్నారు. అబ్బా అగ్గి మీద అగ్గి పంతులాడి నోడు అలసి సలసిపోయి మల్లన్న దేవుడు పెద్ద బండ మీద చేరుకున్నాడు. పరుపు బండ పైన వండుకున్నాడు కైలాసము నుండి గౌరీ శంకరులు భూలోకమే ఇక చేరుకున్నారు. కొడుకు మల్లయ్యను చూడవచ్చినారు కోరమిసాల మల్లును కలిసిండ్రు శరణు శరణు తల్లిదండ్రులారా మీకు శతకోటి వందనాలు. కైలాసం నుండి భూలోకానికి చేరుకున్నారు కారణమేమిటో సెలవీయండి. నాయన మల్లయ్య నీ కోపాగ్నికి పచ్చని అడివంతా భస్మమైపోతుంది. పశువులు పక్షులు నాశనమవుతున్నాయి. నా పుత్రుని వల్ల సమస్త విశ్వము వినాశనం కావద్దని ఆ మంటలార్పిని చింతకొచ్చాం మల్లన్న. అవును మల్లయ్య నువ్వు రేపల్లెకు పోయే మార్గం సుగమమవుతుంది. క్షేమంగా వెళ్ళి విజయంతో తిరిగి వస్తావు నాయన. తల్లిదండ్రులారా మీ దీవెనలు నా వెంట ఉంటే నేను సదా ధన్యుణ్ణి. నన్ను దీవించండి. దేవరాజు దేవాది దేవుడు సైరా మల్లన్న దేవుడు సైరా మల్లన్న దేవుడు వీరుడు సూరుడు బహుపరాక్రముడు దేవరాజు దేవాది దేవుడు సైరా మల్లన్న దేవుడు తలాంగుతక తిమిత. ఆ దేవరాజు దేవుడు మల్లయ్య రేపల్లెవాడుకు చేరుకుని ఏ విధంగా పల్లెలోకి పోవాలని ఆలోచిస్తున్నాడయ్యా అంటే ఆహా అట్లనా? మరి అప్పుడు ఆ రేపల్లెవాడలో ఏం జరుగుతుందయ్యా అంటే ఏం జరుగుతుందయ్యా? ఏం జరుగుతుందో నువ్వే చూడరా. ఓర్ ముత్తిగో
నిమ్మలంగ కూర్చున్నావేంద్ర గొర్రెకాడికి రావారు అరే అత్తగాని రాయే పోదు గాని ఇంకా పొద్దు పోతుందిరా లేవు లేవు సద్దుమూట పట్టుకొని అడుగురా ఏ పోదు గాని కూర్చోరా అదే అందరం కలిసి అడ్డ పోదాం గాని హా ఏంద్ర ముత్తికాయమో రమ్మంటివేంద్ర ఓరి వారి మందపడు వారు రెడ్డోళ్ళ షేళ్ళ వడగల్ల పోతున్నాం పోతున్నాం ఏం సంగతి రమ్మత్తిగా రాత్రి ఊళ్ళకు ఆడదూడ పోయినట్ట కాదనే తుపాకిరా కూడా వచ్చిందట కదా ఎట్లుందా ఆట కొన్ని అక్క ఆట పాడవాడు నిద్రంతా ఖరాబైంది కాదురా వారి అట్నా వానికి ఆట రాదు నా పాట రాదు ఊరోళ్ళు అందరు తెచ్చిండ్రు వాయి అట్నానే అవుగాని ముత్తిగా ఆ ఎందుకు వాడేగా మూడు మేకలు పాడవారా గమ్మ అయ్యో పాడరా కొద్ది కలుపిత కానీ పాడరా పాడవా పాడు హరని అయ్యో తప్పదంటారా ఏ తప్ప మరి అయితే మీరు వంట వాడురా పాడతాం పాడతాం అందాల అడవిలో నా
మందకాడికి ఓన్రా పొద్దు పోతుంది ఆనగాడికి దాల్తి. ఇక ఆడిన ఆటలు చాలు గాని గొర్రెలకు పొద్దు పోతుంది. పోండ్రి బిడ్డ పోండ్రి. ఏ నడవరా ముత్తిగా నడవరా, ఏ నడవ రసా దూపకు పొద్దు పోతుంది. పార్రా పార్రా ఎవరు వారి పార్రా. ఆ దేవుడు మల్లన్న నేరే పల్లెనంత కల్లార చూసినాడే ఓయమ్మ, కల్లార చూసినాడే ఓయమ్మ. ఏ మల్లొక్క ఏషమేసి రే పల్లెలోకి పోదామనుకున్నడమ్మో మల్లన్న, పోదామనుకున్నడమ్మో మల్లన్న. ఇక్కడంత బండారిని మల్లన్న మీద చల్లుకున్నడమ్మో అగ్గగ్గ, ఏ జంగమ ఏషమేసి మల్లన్న బయలుదేరుతున్నడమ్మో అక్కడు. హరహర మహాదేవ శంభో శంకర అమ్మా దానం. ఇదేం పాపం పాడవాడా, నిన్న మొన్న కళ్ళల కాడికి పోతే సోలెలు పెట్టినోడు లేడా, ఎవడు రెండు కట్టలు ఇచ్చినోడు లేడా, ఇక మళ్ళెవడో వచ్చిండు దానం అనుకుంటా. ఇక నేనేం చెయ్యాలన్నా అమ్మా? నేను జంగమోని వచ్చినానమ్మా, జంగమోని వచ్చిన. అవ్వో జంగమోని వచ్చిన, ఆవు ఇన్ని ముక్కిడి జనులున్నాయి పెడతాగా. పెట్టవమ్మా. హరహర మహాదేవ శంభో శంకర. పట్టవయ్యా పట్టు, పిల్ల పొద్దు పోతుంది. అమ్మా నువ్వు పెట్టినంతే నేను పట్టినంతే. నువ్వు పెద్దగొల్ల మాధవసాని కాబట్టి నీకు ఒక ముచ్చట చెప్తా వినమ్మా. ఏందో చెప్పవయ్యా, ఏం ముచ్చట పాడబడ్డదు అమ్మా? మాధవసాని నీకు లేక లేక పుట్టింది కదా బిడ్డ, అందుకే చెబుతున్నా. మంచిగినమ్మా, నీ బిడ్డ పుట్టినాక అదృష్టం కలిసి వచ్చిందే అమ్మ. అవును బిడ్డ, అమాస శుక్రారంగోలే ఇంత పొద్దు ఒడవంగా పుట్టింది. పిల్ల పుట్టినప్పటి నుంచి మంచిగుంది బిడ్డ. చెప్పు బిడ్డ చెప్పు. ఈ పిల్ల ఎంత పెద్ద పెరుగుతుందో నీ సంసారం అంత పెద్ద పెరుగుతుంది నీకు. ఇనుకో తల్లి, ఇంకో ముచ్చడి చెప్తున్న మంచిగినమ్మ. ఈ పొల్లను పరా ఇంటికి పెళ్లి చేసిస్తే ఆగమైతవే తల్లి. అంతేనంటవా జంగమ్మ? గామేనోడు మూడు మేకల ముత్తడున్నాడు గాని వానికి ఎవ్వలు చెప్పిన అయ్యా ఈయనంటే అయ్యా. ఇంకా చెప్పు బిడ్డ. చెప్పుతున్నా ఇనుకోవే పోయమ్మ, నా దగ్గర మంచి గుణము గల్ల పోరాడున్నడమ్మ. అవునా? నా ముల్లే మూటలన్నీ మోసెటోడే పోయమ్మ, ఈ గుల్లా పిల్లవాడు ఇనుకోవే మాయమ్మ. పిల్లగాడేనా? పిల్లగాడు మంచిగున్నాడా? ఎంత సక్కనోడు, పిల్లగాని గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. చెప్పు జంగమ్మ. ఇనుకో చెప్పుకున్నా. కులపోడు గుణం సక్కనోడు తల్లిదండ్రులు కూడా లేరంటున్నావు. మా పొల్ల అదృష్టము, నా అదృష్టము, నా ముసలోని అదృష్టము. నువ్వు చెప్పిన పిల్లగాడు నాకు ఇష్టమేనయ్యా. పంపయ్యా పంపు పిల్లగాని పంపు. ఇదంతా భాగ్యమయ్యా, మాకు కలిసి వస్తుందంటే కాగితం పెట్టుకోమా. ఇప్పుడే గూడెముళ్ళ పిలిచి కాగితం రాసిస్తా, ఊళ్ళకి పోదంపా. జంగమయ్యను తీసుకొని మాధవసాని నడులకైతే బయలుదేరి నాది మాధవసాని మురిసిపోతుంది. కుల పెద్దలానైతే పీలుస్తా ఉన్నది. ఓ మారయ్యా ఇక రావయ్యా, ఓ ఎలమందా ఇక రా ఇక రా, ఓ పెంటక్క పోషక్క, ఓ బజనే మీ గద్దె కడికి రానరుల్లా ఒక ముచ్చటుంది. కుల పెద్దలానంతా కూడా గట్టి నాది జంగమయ్య.
అమ్మయ్య చెప్పిన సంగాతంతా పెద్ద మనుషులకు చెప్పుకున్నది. కాగితం పెట్టమాని అంట ఉన్నది, కాగితం పెట్టమాని అంట ఉన్నది, కాగితం పెట్టమాని అంట ఉన్నది. పెద్ద మనుషులతోని మాట్లాడారు జంగమ దేవుడు మల్లయ్యరు, మైమల దొరవారు మల్లయ్యరు, నమ్మించిన వాళ్ళను ఒప్పించరు ఓంకార రూపుడు మల్లయ్యరు, కొంగరెల్లి దేవుడు మల్లయ్యరు. ఓ పెద్ద మనుషులారా, గొల్లలున్నారు కురుమలున్నారు, మంచిగా నుండ్రి. నా పిల్లగాని పంపించినాక నా షరతు ఏందటయ్యా? పంపించే పొరగాని గురించి అన్ని చెప్పిన, అంత చెప్పిన, పిల్లగాడు వచ్చినాక మాధవసానికి మారయ్యక నచ్చకపోతే పిల్లగానికి పిల్ల గుడిసె నిడిచిపెట్టి 7 గొర్రెలు నిడిచిపెట్టి పోవాలి. ఇక పంపించిన పిల్లగాన్ని వద్దంటే 25 రూపాయల జుర్మానా. ఇగో ఇంకోటి చెప్తూ నిన్ను కోరి, కులముల కులం బంధు, షాదబాయి కాడి కుండల బంధు, బతుకమ్మల బతుకమ్మ బంధు, సాకరల్లు మంగళోళ్ళు కూడా బంధు. ఇగో గిట్ల కాగితం రాయండి. ఏమమ్మా మాధవసాని మారయ్యా, ఒప్పుకుంటుండ్రా ఆ మాట మీరు? అయితే ఈ కాగితం మీద సంతకాలు పెట్టారు మీరు, పెడతాం పెడతాం. ఇంకో ఈ కాగితం తీసుకోవా. ఓ మాధవసాని మారయ్య, ఇంటుండి రాముచ్చట, ఇల్లుండి గిట్ల పొద్దు పడిసేటి కల్లా పిల్లగాడు ఇంటికి కాగితం పట్టుకుని వస్తాడు, సరేనా? సరే సరే. చూసి మల్లు నవ్వినాట, కాగితాన్ని ఇక చేత పట్టుకుని బయలుదేరినాట, రేపల్లే ఆ వాటల నుండి బయటికొచ్చినాట, కోట మీ సమే పడి తిప్పి ఇక ముందుకేగినాడ, బలా బలా నోయ్ తమ్ముడా, మేలు బలా నోయ్ దాదానా, బలా బలా నోయ్ తమ్ముడా, మేలు బలా నోయ్ దాదానా. తకదిమి తకచడు తలాంగు తకదిమి తకిత తకిత తిమితా. ఇక మల్లన్న దేవుడు రేపల్లె గొల్లవాడల నుండి బయటికి వచ్చి గొల్ల వేషం వేసే అవసరం వచ్చిందనుకుని గొల్ల గొంగడి, వడిసేల, కీలుకత్తి, డబ్బ సంచి, కిరు చెప్పులు, చేతికట్టే కావాలని, ఊరి చివరనున్న జాంబవుల వెలివాడుకు పోవాలనుకుని, జాంబవుల మర్యాద తెలుసుకోవాలని దేవుడు ఎలా వెళ్తున్నాడయ్యా అంటే, ఎలా వెళ్తున్నాడయ్యా? అరెరెరె కూలి వాడయ్యినాడు, గుణగుణ ఇకపోతుండు, ఇప్పుడు రాసా పుండు, పుండు చుట్టూ పురుగులు, ఎడమ సేయి ఎండింది, అరెరెరె కుడిసేయి కూలింది, తోని కడుపు చేసిండు, దొప్ప చెవులు చేసిండు, కళ్ళ నిండ ఊసులు, ఇక ముక్కు నిండ పక్కులు, అరెరే నోటి నిండ సొల్లేనా, ఈపు నిండ ఈగాలు, కంపెడు తోమలు చూడు, ఇక మల్లన్నా పోతుంటే అరెరే కంపు వాసనే నిండెరా, బలా బలా నోయ్ తమ్ముడా, మేలు బలా నోయ్ దాదానా, బలా బలా నోయ్ తమ్ముడా, మేలు బలా నోయ్ దాదానా. చూడరా మల్లన్న దేవుడు తకతలాంగు తకతిమి, చూడరా మల్లన్న దేవుడు తకతలాంగు తకతిమి, చూడ సక్కని సుందరాంగుడు ఎలివాడకు ఇక పోతా ఉండు, చూడరా మల్లన్న దేవుడు చల్తలాంగు తకతిమి, చూడరా మల్లన్న దేవుడు చల్తలాంగు తకతిమి, చూడ సక్కని సుందరాంగుడు ఎలివాడకు ఇక పోతా ఉండు, చూడరా మల్లన్న దేవుడు తకతలాంగు తకతిమి. Thank you.
పోషేమా ఓమా ఉన్నావే ఓ పోషేమా ఒరక్క ఉమానమానమైందే ఓ పోషేమా ఓ పెద్ద మాత్రమా ఓమా శనార్తి శనార్తి ఏవలేను శనార్తి ఏమా శనార్తి ఏవలే నేను పుట్టమలేనేమా నీ పుట్టమలే పాడగా గంపెడీగలు గుంపెడు దోమలు కన్నళ్ళ ఊసులు నోట్య సొల్లు ముక్ర శివుడు ఇదేంద్రో ఈ కారం పాడబడ్డం నీ అక్క ఈగల దోమల చిన్నల జరవడబట్టే ఇది వరకే పురుగులు సెల్ల సెదారం గప్పు కసరా ఇక నువ్వు ఓటు పెట్టినావయ్యా మావు ఏ ఊరు ఆయన ఇది పోపో ఇక్కడికి వెళ్ళిపో పోమా అక్కడ స్త్రీ పడితేంది నేను పోతానని ఇక్కడికి వెళ్ళి నేను కులం మీద పోతానని నీ అక్క ఇడి చెప్తేనట్లేరు వారి ఓరి చిన్న పోజిగా ఓరి పెద్దలుగా గొల్లోడు అట్లా విని మెడల మీద అందల గుత్పల చెల్ల నొక్కుర్రా నీ అక్క వాడకట్టంతో ఆసన నిండింది బొత్తు బొత్తు అన్న గుతుపలు బట్టి గంటి వేసినారా మావ మావని వరసతో పిలిచిన తరివి వేసినారా అయ్యో తందానో దేవనందనానా తందానో దేవనందనానా తరికి తజం తరిత తల్లి వాడు మల్లన్న ఎలివాడను చూసిండు పిడికడు బండారిని నన్న చేత పట్టిండు వాడ మీద జల్లిండు బలా బలా నోయ్ తమ్ముడా మేలు బలా నోయ్ దాదానా బలా బలా నోయ్ తమ్ముడా మేలు బలా నోయ్ దాదానా బలి రామ్ మల్లన్న దేవుడు తండ్రి సూర్యుడు దేవదేవుడు శాసించే రాయుడు బలిరా మల్లన్న దేవుడు తల్లి సూర్యుడు దేవదేవుడు దిక్కులన్నీ శాసించే రాయుడు బలిరా మల్లన్న దేవుడు పిడికడు బండారిని తీసి ఎలివాడ మీద చల్లగానే ఆ జాంబోల వాడలో గత్తర్లేసింది. చిన్న పెద్దలకు వాంతులు విరోచనాలు కడుపు నొప్పులు అయినాయి. ఆ ఎలివాడంతా రోగాలతో కుతుకుతలాడింది. ఆ ఎలివాడులో హరిజనులు ఏ విధంగా ఉన్నారయ్యా అంటే ఏ విధంగా ఉన్నారయ్యా ఏ విధంగా ఉన్నారో నువ్వే చూడరా. చిన్న పోసయా కక్కుడు కడుపు నొప్పులు మెత్తుకున్నట్లే పోతలేదు. అందరదే పని ఇంటింటికి అదే పని ఏం కావచ్చురా. ఓ అన్న మా పూరగళ్ళకు వైక్కు పురుక్కు నీ అక్క మరెట్లరా. ఇక నాకైతే కడుపులో మాయచుల నొప్పి లేచినట్టే నొప్పింది. గా పెద్దోళ్ళ ఎల్లన్న కోడలకు ఎల్లమ్మ కొత్తగా ఊనింది. జర వట్కలా పోర్ల సిగ ముగించి అడిగించుకుందాం. అవును ఎల్లమ్మ సిగముంది ఇప్పుడే వట్కత్త. పెద్ద మామ చిన్న మామ మైసాసి తెచ్చినారే ఐదు మోపుల యాపాకులు కుండ కళ్ళు తెచ్చినారే. అయితే పోషగా డప్పు కొట్టు బిడ్డ మంచి కొట్టురా డప్పు మంచి కొట్టురా. నా తల్లి పార్వాది నా తండ్రి పరమేశ ఏమిరా శిబిరింటికెళ్ళాంతో ఏం పని అనుకుంటున్నారా. కళ్ళ గాంతలేరేమిరా నడుల్లే గురిగట్టితనంటరి కదరా బాషకం గట్టితనంటరి కదరా ఎవరి మాయలంటారు ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటారు
గత్తరగాయ అంటారు. ఇప్పుడింటికి వెళ్ళాలని చెప్తే మనసుకు పడతాదిరా. నిన్న పగ తీలిగింత పొద్దు ఒడిచినాక నాకు గొల్లగూడల్లో చెప్పులు కావాలి, నాకు కీలు కట్టార కావాలి, డబ్బ సంచి కావాలి, ఒరుగోకుల సంచి కావాలని అడిగినారా. గురుడని తెలివక గుత్తుపల్ల దెబ్బలు కొడుతురు కదరా, దేవుడని తెలివక మెడల మీద లందల గుత్తులేసి ఎల్లగొడుతురు కదరా, నా తమ్ముని వల్లంతా ఆరు మంటలు మండబట్టి కదరా, నా తమ్ముడు ఎవలనుకున్నారా, దేవరాజు మల్లయ్యరా, జామూరు నా మేనమామలన్నాడు కదరా, ఇవన్నీ మా తమ్ముని మాయలే ఉన్నాయిగా, మా తమ్ముని మబ్బులే ఉన్నాయిగా. ఊరవతల మర్రి చెట్టు కింద కూతుండి మొక్కు పని రాపోనిరా. సత్తి మాటలు నీ జాంబవులు మల్లన్న మాయనుకుంటే అక్క చూడు మల్లన్న మాయనుకుంటే ఆహా ఎంత పని చేసిన మని అయ్యయ్యో నెత్తి నోరు కొట్టుకున్నరే జాంబవులు నెత్తి నోరు కొట్టుకున్నరే అంత గూడి గదిలినారే మల్లన్నని ఎదుర్కోను వస్తున్నరే జాంబవులు ఎదుర్కోను వస్తున్నరే జాంబవ్వ మల్లన్నను చేరుకొని జాంబవులు ఏమంట ఉన్నారమ్మో అమ్మలాల ఏమంట ఉన్నారమ్మో అమ్మలాల అయ్యో స్వామి దొరవారం తెలివక కూడెం నుంచి చెల్లగొడుతుంది స్వామి, తెలివని వల్లం ఎడ్డెక్కిరోళ్ళం దండం పెడతాం స్వామి మన్నించు స్వామి. అవును స్వామి వికారమైన రూపం నీ కొద్దు స్వామి. అవును స్వామి అవును స్వామి. అబ్బా మా దేవుడు మల్లన్న మా దొర మల్లన్న, ఇక రా స్వామి మా గూడెంకొచ్చి ఏం కావాలన్నా అడుగు స్వామి, మా పానాలు అయిన ఇస్తాం స్వామి, దండం పెడతాం స్వామి, రా స్వామి పోదాం మా గూడెం. స్వామి మల్లన్న స్వామి నీకు దండము మల్లన్న నీకు దండము స్వామి నీకు దండము మల్లన్న నీకు దండము దేవా నీకు దండము దేవరాజు నీకు దండము దేవా నీకు నీకు మా స్వామి నీకు దండము మల్లన్న నీకు దండము స్వామి నీకు దండము మల్లన్న నీకు దండము. దేవా మల్లన్న అంటూ ముట్టు అనకుండా హరిజనులని చూడకుండా హరిజనులని చూడకుండా తక్కువ కుల పోలమని తక్కువ మమ్ము చూడకుండా మమ్ము చూడకుండా ఎలివేసిన ఎలివాడాకు మల్లయ్యా స్వామి ఎలివేసిన ఎలివాడాకు మల్లయ్యా స్వామి ఎంతో ప్రేమ గొత్తివయ్యో మల్లయ్యా స్వామి ఎంతో ప్రేమ గొత్తివయ్యో మల్లయ్యా స్వామి నీకు దండము మల్లన్న నీకు దండము దేవా నీకు దండము దేవరాజు నీకు దండము. సచిన పశువు సాకిరి చేసి చెప్పులు గుట్టి చెప్పులు గుట్టి పని చేసి చేసి మ్యాదారోళ్ళమైపోతే ముట్టుకుంటే మైలంటారే ఈ లోకమంతా ముట్టుకుంటే మైలంటారే ఈ లోకమంతా ఏ ముట్టుడు నీకు లేదు కదయ్యో మల్లయ్యా స్వామి ఏ ముట్టుడు నీకు లేదు కదయ్యో మల్లయ్యా స్వామి స్వామి నీకు దండము మల్లన్న నీకు దండము దేవా నీకు దండము దేవరాజు మల్లన్నా నీకు దండము.
ఓ సన్నా, మీ భక్తి శ్రద్ధలు నన్ను పరవశుణ్ణి చేశాయి. మీ భక్తికి మెచ్చి వరమిస్తున్నాను. రానున్న కాలంలో భూలోకాన గొల్లవాళ్లు నన్ను ఇలవేలుపుగా నిలుపుకొని పట్నాలు బోనాలతో నన్ను కొలుచుకుంటారు. ఆ సమయాన కూరాడుకు మీ దగ్గరకు వచ్చి తీసుకువెళుతుంటారు. అరసోలుడు బియ్యం తీసుకువెళ్లగా వాళ్లకు ఏడాది మొత్తం మీ పేరు మీద బరకతు ఉంటుంది. రానున్న కాలంలో జాంబవులు లోకాన విఖ్యాతిగాంచగలరు. కానీ పోసన్న, చెప్పు సార్. నేను ఇప్పుడు గొల్లమల్లయ్యగా మారే అవసరం వచ్చింది. నాకు కావలసిన గొల్లగొంగడి, కిరుచెప్పులు, డబ్బసంచి, వడిసేల, చేతికట్టె మీరిస్తే నేను బయలుదేరుతాను. దేవరాజు మల్లన్న వేషం కట్టినాడు, కిట్టు చెప్పులే తొడిగే గాడి కుజాన్న వేసే కీళ్ళు కత్తినే పట్టి పొట్లు మేము ఇక చెక్కే కుజాన డబ్బా సంచి పడి సెల్లనే పట్టే ఎడమ చేసిన చూడు చేతి కట్టెనే పట్టే నెత్తిన రుమాలు చుట్టే మహిమ నిన్న చూపెట్టే బళా బళా నోయ్ తమ్ముడా మేలు బళా నోయ్ దాదానా బళా బళా నోయ్ తమ్ముడా మేలు బళా నోయ్ దాదానా. ఆ విధంగా మల్లయ్య ఎడమ చేయి ఎండబెట్టుకుండు, కుడి చెయ్యి కోలబెట్టుకుండు, ధోణి కడుపు డొప్ప చెవులు ఈపున రాసకుండు గావించుకుని, కండల ఊసులు ముక్కున చీమిడి రాసకుండు మీద యమదండు మల్లెలు పారించుకుని రోగిష్టివాడే ఎటుపోతున్నాడయ్యా అంటే, ఎటుపోతున్నాడయ్యా, అదిగదిగో ఆ కనకరేపల్లెకు కదిలిపోతుండు దేవరాజు వల్ల. మాధవసాని మారయ్య ఇల్లెక్క నోచరు చెప్పరా? అగో గానే ఉంది, కుడి సైడ్ దిక్కు పోయి ఎడమ సైడ్ దిక్కు తిరుగు. ఓ మాధవసాని. ఏందయ్యా? ఓ మారయ్యా, ఉన్నావమ్మో మాధవసాని. నా పేరు పుట్టమల్లయ్య, ముద్దపురం కింద శివపురం మాది. మీ ఇంటికి వచ్చిన జంగమయ్య కాగితం తీసుకొని మీ ఇంటికి పోమ్మన్నాడు. నన్ను ఇల్లుటం పెట్టుకుంటానన్నాడు కదా, ఇగో రాసిన కాగితం తీసుకో. అత్త, నాకు నీ శంభుతోని కాళ్ళకి నీళ్ళు రాదు. అయ్యో అయ్యో అయ్యో, ఓస్ నీ అత్త పాడుగాను, నీ దౌడల దగ్గర వాడ, నీ కండ్లు కాకులు ఓడవా, అత్తంటూ పిలుస్తావేమిరా, ఆ జంగమోడు కాలి కూలిపోను. అయ్యో 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 అయ్యో, ఏమైంది, ఏంది, ఏమైంది? నీ ఏడు పాపి ట్రా ఇంట్లోకి రా, నీకు ముచ్చట చెప్తా. గాని నీ ఏమైంది పాడుగాను, మనకు జంగమోడు చెప్పిన అల్లుడట పొట్టమల్లయ్యనట, మానికి అసంటి పిల్లను మసుకు బొంతకిచ్చుడాయే, నేనేం చెత్తునులా, నేనేం చెత్తు. బొర్రెటి మాధవ సానిని అయితే మారయ్య ఇంట్లోకి తీసుకుపోయింది. కుల పొల్ల ముందు ఇద్దరు పోతాదాన్ని బాధ దండుగైతాదాని మారబోయుడు మాధవసానికి నచ్చ చెప్పిండు. ఎల్లది అరాని బాధలు పెట్టి పిల్లగా నీ ఎల్ల కొడదామనన్నాడు, పిల్లగా నీ ఎల్ల కొడదామనన్నాడు, పిల్లగా నీ ఎల్ల కొడదామనన్నాడు. మారబోయడు మాధవసాని వదులుకొని బయటకొత్తుండు, అబ్బ భయంకేమి చేస్తుండు. ఆ చిట్ల ఉన్న మల్లన్న దేవుడు మర్మ మెరిగి ఇక నవ్విండు, ముసి ముసి నవ్వులు నవ్విండు.
పంపించుండు అంటున్నావుగా. మీ చేతిలో కాగితం ఇచ్చి ఇంత గంజిదాగి గొర్రెంటవో నీ పని చూస్తాం కొన్ని రోజులు. ఓ పిల్లగా, చెప్తున్నా ఇను, నేను చెప్పిన పని చెయ్యాలి. ఉంచిన కాడ ఉండాలి, పను వండిన కాడ వండాలి, పెట్టిన తిండి తినాలి. ఉంటావా మళ్ళా? అన్ని పనులు చేస్తా. అత్త అని పిలువకరా, నాకు ఒత్తుగా సిగ్గైతుంది. ఎవరైనా ఉంటే ఇజ్జతి పోతుంది. ఇగో ఆ షిప్పల గంజి పోతా తాగి గొర్రెంటవో. పోయి అత్త పోయి, ఇక తాగిపోతా గొర్రెల కాడికి. అందాలకే తమ్మ గుడిసె బయటకొచ్చెనో, ముగ్గులేస్తుండెనో మైమల మల్లయ్య బామను చూసి మురిసెనో, ముసి ముసి నవ్వెనో. గొల్లకే తమ్మను చూసి గొల్లోళ్ళ మల్లయ్య ఎంత గత్తెనని ఆశ్చర్య పట్టడమ్మా, ఎంత గత్తెనని ఆశ్చర్య పట్టడమ్మా. కొరమీ సాలమల్లు కుట్ట పని చేస్తుందమ్మా, కన్ను గిటికే తమ్మకు సైగే చేసిందమ్మా, కన్ను గిటికే తమ్మకు సైగే చేసిందమ్మా. అబామకే తలమ్మ కల్లెర్రా చేసెనో, ముతంత దిప్పెనో అది చూసి మల్లయ్య పక పకమని నవ్వెనో, పల్లిగిల పెట్టెనో. అవలో నీ అందం పాడుగాను, ఏం చూస్తున్నవాటు? ఈ పోషణ గంజి దాగి నాకు వర్ణమిచ్చిన గొర్రెలు అవి పైలంగగాయి, చూస్తా నీ సంగతి. సరే అత్త సరే, నా సంగతి మొత్తం చూపిస్తా. తాగినావా పుట్టమల్ల? ఇక నడు నడు పోదా మందగాడికి పా. తీసుకుపోయి పాడువాడా, నిన్ను అక్కడనే కథం చేసిరా. ఉన్నావే మందగాడికి ఈత కక్క వంపు, నడువా నడు పోదా నడు. మారాబోయేనంట మందా కాడికి పోతా ఉండు చూడమ్మా, మన పొట్ట మల్లయ్యనమ్మా. మారాబోయేనంట మందా కాడికి పోతా ఉండు చూడమ్మా, మన పొట్ట మల్లయ్యనమ్మా. పట్టు వట్టెనంత ఇరువాకుంట చూడు ఎల్లి పోతా ఉండడమ్మా, మన పొట్ట మల్లయ్యనమ్మా. పట్టు వట్టెనంట ఇరువాకుంట చూడు ఎల్లి పోతా ఉండడమ్మా, మన పొట్ట మల్లయ్యనమ్మా. మెంటుకుంట పోతుండు చూడు పద్నాల మల్లు చూడు, గొర్రెల మందరూ గాయ బయలెల్లినాడు బండారి మల్లు చూడు. మెంటుకుంట పోతుండు చూడు పద్నాల మల్లు చూడు, గొర్రెల మంద గాయంగా బయలెల్లినాడు బండారి మల్లు చూడు. ఓరి పెద్దల్లయా, ఓరి చిన్న పోషయ్యా, ఓరి మారయ్య, అరే కోడిగా ఉన్నారు, ఓరి వారి ఉన్నారా? ఓ ఉన్నామే ఉన్నాం, మందకన్నా ఉన్నాం రాయో. ఇగో ఈ పోరడు నా గొర్రెలు కాస్తాడు, జరా ఈ పోరను కంట కనిపెట్టుండ్రి. అవునే అన్న, ఎవలై పొలగాడు? ఎవలైతే మీకెందుకురా, మందకాడ కావాలంటాడు. కాదు కానీ మాకెందుకు అని మొన్న ఇల్లింటా అని కాగితం పెట్టుకునే పిల్లగాడు అని అనుకుంటున్నామే. అవును అవును, కా పిల్లగాన్నే వసిని అందం పాడుగాను. ఎట్లా పాడాయంటే గి పోరడు, బంగారం అసంటి పొల్లను ఆగం చేస్తే ఏం సక్కదనమైన పొల్ల. అరే రే రే, ఎంత పని అయిపోయానే. ఓయ్ కొంగురా, ఇగో ఆ పోరని ఎట్లా వేసి మందకాన్నే ఉంచుర్రా. అమాస రాకం ఉనికే ఆడే దచ్చినట్టున్నాడు. ఇక నీ ఊళ్ళకి రాయే కొంగురా, మీరు అండం పెడతా, నా ఇజ్జతి కాపాడుండ్రా, మీరు అండం పెడతారా? ఇక మేము చూసుకుంటాం, పోయే పో నువ్వు. గొర్రెలు పైలం, ఇక నేను పని మీద పోతున్నా. ఓమా పోయా, ఇక పో నేను చూసుకుంటా. అవును కాని పిల్లగాని పేరేందయ్యా? నా పేరు అమ్మ పొట్టమల్లయ్యనే. ఏం చక్కని పేరు, ఏం చక్కగా ఉన్నావు. ఇక గొర్రెల మలుపు నీ సంగతి చూస్తాం గాని. గొర్రెలు మలుపు అంటున్నారేమా? మలుపుతా మలుపుతా, ఇక పోతా పోతానమ్మా. ఇక మలుపు